హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇవాళ తిప్పతీగా ఉపయోగాలు తెలుసుకుందామండి. ముందుగా తిప్పతీగ ఎక్కడంటే అక్కడ అల్లుకుపోయి ఉంటుందండి. ఇది చాలా చిరుచేదుగా ఉంటుందండి. ఇది ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే దీని కాయలు వచ్చేసి ఎరుపు రంగులో ఉంటాయండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి తినేయచ్చండి. దీని ఫ్లేవరు చాలా మైల్డ్గా చేదుగా ఉంటుందండి. దీన్ని ఉండలు చేసి కూడా తీసుకోవచ్చండి. ఇది ఎలా చేసుకోవాలనో చూపిస్తాను, చూద్దామండి. ముందుగా మనం తిప్పతీగ ఆకుల్ని ఇలా తెంచుకోవాలండి. కాడలున్నా ఏం పర్వాలేదు, కాడలతో పాటు తెంచుకున్నా పర్వాలేదు. కాడలు లేకున్నా తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి పెట్టుకోవాలండి. ఈ ఆకుల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయకుండా మిక్సీ పట్టకుండా ఇలా రోల్లో కానీ దంచుకోవాలండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఇలా ఆకులను నవిలే వాళ్ళైతే ఆకులను అట్టే ఇలా మడిచి నవిలేయచ్చండి. మా రెండు ఆకులు పొద్దున్న రెండు ఆకులు, సాయంత్రం రెండు ఆకులు చొప్పున నవిలి నీళ్ళు తాగేసేయచ్చు. అలా నవిలి తినలేము అనుకునే వాళ్ళు ఇలా రోట్లో వేసి బాగా నున్నగా పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా రోట్లో వేసి నున్నగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఉండలు పొద్దున్న పరగడుపున అంటే కాఫీ టీ ఏం తాగకుండా పొద్దున్నే ఒక ఉండ, సాయంత్రం ఒక ఉండ చొప్పున తీసుకోవాలండి. మీరు తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చండి. దీర్ఘకాలిక సమస్యలను నివారించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారండి. ఇది ఎలా చేసుకోవాలనో, ఈ ఉండలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూద్దామండి. ఇలా మెత్తగా నూరుకోవాలండి. రోట్లో వేసి నూరుకొని మనకి ఉండకొచ్చే వరకు నున్నగా నూరుకొని ఏ పూటకి ఆ పూట మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కాబట్టి ఆకు మనం తినాలనుకున్నప్పుడల్లా తెచ్చుకొని ఫ్రెష్గా నూరుకొని అప్పటికప్పుడు తింటే బాగా పనిచేస్తుందండి. ఇది అలా కాకుండా మనం తెచ్చిపెట్టుకొని ఆరబెట్టి పెట్టుకొని అక్కడ ఇక్కడ వేసి అలా చేసే కన్నా ఇలా చేసుకొని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దీనివల్ల ఇలా ఉండ చేసి పెట్టుకోవాలండి. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందండి, ఎర్రబట్ట అయ్యే వాళ్ళకి ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు అంటే హెప్టైటిస్ బి నుంచి హెచ్ఐవి వరకు అందరికీ ఉపయోగపడుతుందండి. ఈ మధ్య కరోనా టైంలో ఎక్కువగా ప్రాచీనంలోకి వచ్చిందండి. ఇది మన తాతలు ముత్తాతల కాలం నుంచి ఉపయోగించే ఈ మొక్క ఈ కరోనా టైంలో చాలామందికి తెలిసిందండి. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, ఇలా పొద్దున ఒక గోళీ సాయంత్రం ఒక గోళీ వేసుకుంటే సరిపోతుందండి. అలా కాకుండా దీన్ని బాగా నూరి జ్యూస్ మాదిరి రసం తీసి దాంట్లో పొద్దున 10 to 15 ml 1 spoon తేనె కలుపుకొని పొద్దున 15 ml సాయంత్రము 15 ml తీసుకున్నా కానీ మంచి ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల. చూడండి, నేనైతే మేక మాదిరి పచ్చిదే నవలేస్తానండి. అలా నవలలేని వాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది వేసుకోవచ్చండి. పసిరికలు ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి. ఇది అన్ని వ్యాధులను నివారిస్తుందండి.
ప్రకృతి సిద్ధంగా దొరికే వైద్యాలలో ఎక్కువగా తిప్పతీగను వాడుతున్నారండి. ఈ తిప్పతీగను చాలా వరకు మన ఆరోగ్యాన్ని కాపాడుతుందండి. ఈ తిప్పతీగ మనకిది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇది రెగ్యులర్గా తినడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి. చూడండి, ఇలా ఉండ వచ్చే వరకు రోట్లో బాగా దంచుకున్నానండి, నూరుకొని ఇలా ఉండగట్టాను. అస్సలు వన్ డ్రాప్ కూడా వాటర్ యూజ్ చేయలేదండి, నేను వాడలేదు. దీన్ని అలానే మింగేసినా సరిపోతుంది, లేదంటే మీరు పచ్చి ఆకు నూరుకోవచ్చు. ఇక్కడ నుంచి శ్వాసకోశ సంబంధిత వ్యాధుల వరకు అన్ని జబ్బులకు మనం క్రమం తప్పకుండా పొద్దున సాయంత్రం తీసుకోవడం వల్ల మనము అన్ని జబ్బులను నివారించుకోవచ్చండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటానండి. థ్యాంక్ యూ.